రాబోయే 30 రోజుల్లో తెలంగాణ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈసారి ఎలక్షన్స్ లో ఏ పార్టీలకి హోరాహోరీ పోటీ ఉండబోతున్నా కదా? బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ లోకి ఫారం ఆన్ చేస్తుంది, కానీ బీఆర్ఎస్ రాదు. అది కొన్ని సీట్లు వస్తుంది, కానీ బీఆర్ఎస్కి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ అగ్రనాయకులు చాలా మంది ఒక ఇద్దరు ముగ్గురు మారడం జరిగింది. దాన్ని బట్టి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చాలా వరకు చీలడం జరిగింది. సో కాంగ్రెస్ ఈసారి బీఆర్ఎస్కి గట్టి పోటీ ఇవ్వబోతున్నా? ఇప్పుడు బీజేపీలో పోటీ లేవు, కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్నాయి. బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉద్దరంలో పోటీ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్స్ ఎలా అనిపించింది? నాకు మంచిగానే మొత్తం మొత్తం ప్రెసిడెంట్గా బాగానే మొత్తం. అంటే ముస్లిం మైనారిటీస్ చూసుకుంటే షాదీ ముబారక్ ఇలా స్టార్స్ వచ్చినాయి. సో మీరు ఏమన్నా బెనిఫిషియర్ అయ్యారా ఆ స్కీమ్? మా బిడ్డ పెళ్ళి అయినా కదా అది తీసుకున్నాను. కూడా ఈ బిడ్డ పెళ్ళి అయింది, మీరు షాదీ ముబారక్ తీసుకున్నాను సార్. ఓకే, ఇంకా వేరే ఫెసిలిటీ కూడా తీసుకున్నా కదా వచ్చినాయా? అరే 2 BHK అది రాలేవి రాలేదు కాదు. అంటే ఇప్పుడు 2000-3000 2 BHKలు ఇచ్చామని చెప్పారు, కానీ అవి చాలా మందికి రాలేదు. దాని మీ అభిప్రాయం ఏంటి? అంటే కట్టించి ఇవ్వకపోవడం మీద లాటరీ సిస్టమ్ పద అది లాట్ జనాలు ఎక్కువ ఉన్నాయి, అది బిల్డింగ్ తక్కువ ఉన్నాయి కదా. ఓకే, అలా వచ్చేది 5 నెలలుగా అయితే అంటే అర్హత ఉన్న వాళ్ళందరికీ రావాలి అని చెప్పే అన్నారు కదా. పబ్లిక్ ఎక్కువ అయిపోయినా కదా ఇప్పుడు, ఇంకా నెక్స్ట్ 5 ఇయర్లో అయితే. ఓకే, అంటే తెలంగాణ డెవలప్మెంట్ చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది 4 ఏళ్ళ పరిపాలన? 10 ఇయర్స్ చాలా డెవలప్ అయినాయి కదా. అంటే హైదరాబాద్ వరకు డెవలప్ అయింది, కానీ మారుమూల ఊర్లోకి వెళ్తే ఏ డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి. ఊర్లో ఇప్పుడు మెయిన్ అది మెయిన్ రోడ్డు ఉంది కదా, రోడ్డు ఎక్కువ అయినది, ల్యాండ్ రేట్లు కూడా ఎక్కువ అయిపోయినాయి, అది రేట్లు కూడా ఎక్కువ. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెచ్చింది రైతు బంధు అనే ఒక పథకం. ఇప్పుడు ఒక ఎకరం ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 10,000 వేస్తున్నాడు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా నెలకి వేస్తున్నారు, అలా 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వేస్తున్నారు. కానీ దీని ఇది ఒక స్కీమ్ స్కీమ్ అట్లే చేంజ్ చేయాలి స్కీమ్ అది కరెక్ట్ లేదా? గరీబ్ వాళ్ళకి ఇవాళ ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళకి అవసరం లేదు. అదే 100 ఎకరాలు 200 ఎకరాలు వాళ్ళకి అవసరం లేదు, ఇది అవసరం లేదు, వర్తించదు అని మీ అభిప్రాయం? ఇప్పుడు కేసీఆర్ కూడా ఉన్నాయి, ఎన్ని రకాల ఎన్ని ఉన్నాయి. అవును, ఆయన కూడా తీసుకుంటాడు, అది కూడా తీసుకుంటాడు. అంటే పబ్లిక్లో ఆయన ఒక పబ్లిక్ తీసుకుంటారా? కానీ ఈసారి మొత్తానికి బీఆర్ఎస్ మా బీఆర్ఎస్ అయితే పక్క ఉన్నాయి, అట్లా ఏం లేడు. రాబోయే 30 రోజుల్లో చూసుకుంటే తెలంగాణలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, దీని మీద తెలంగాణలో ఎట్లాంటి పోటీ ఉండబోతుంది, ఏ పార్టీలకి హోరాహోరీ పోటీ ఉండబోతుంది తెలంగాణలో? తెలంగాణలో వచ్చేసి మళ్ళా 100% బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో లాస్ట్ టైం కన్నా సీట్లు కాకపోయినా సో ఎన్నో కొద్ది తక్కువ వచ్చినా సరే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అనేది. అంటే ఎందుకు ఓటు వర్క్ చేయడానికి ఏంటి రీజన్స్ అంటారు? అంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంచెం అక్కడక్కడగా ఇప్పుడు ఊపందుకుంది. ప్రజెంట్ ఇప్పుడు ఖమ్మం వచ్చేసరికి ఖమ్మం తొమ్మిలేరు శ్రీనివాసరెడ్డి అదొకటి, అక్కడ మేజర్గా మా ఒక ఎంత లేదన్నా ఒక 5-6 సీట్లు అక్కడ ఫామ్ అయింది. ఆయన ఆయనకు ఒక కేటర్ ఉంది మంచిగా, తొమ్మిలేరు శ్రీనివాసరెడ్డి ఆయనకు కొంతమంది ఆయన చెప్తే చేసే విధంగా అక్కడ ఉంది. సో అక్కడ కొంచెం అదొకటి మైనంపల్లి రోహిత్ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది, దాని మీద అంటే ఆయన టీఆర్ఎస్ పార్టీ అని ఎక్స్పర్ట్ చేసిండు, బట్ ఆయనకి అనుకూలించలేదు. సో దానివల్ల ఆయన కాంగ్రెస్ పార్టీ లేదు. సో ఆయన అందులోకి వెళ్ళినా ఆయనకి మంచిగా జరుగుతుంది. సో సో ఓటు బ్యాంక్ చీలిపోవడానికి మేజర్ కారణాలు ఏమై ఉంటారు? ఓటు ఏదైతే పథకాల పరంగా ఏమన్నా సరిగ్గా రాలేదంటారు టీఆర్ఎస్ ప్రభుత్వం? పథకాలు అందరికీ అందకపోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఇంకోటి ఎఫెక్ట్ డబుల్ బెడ్రూమ్ ఒకటి, డబుల్ బెడ్రూమ్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అనుకున్న రీతిలో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వలేకపోయారు. అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టించారు కానీ తాళాలు దాని ఇంకా చాలా అట్లే కట్టేసి ఇతర అవి కట్టడం అయిపోయింది, పాడైపోవడం వచ్చింది. ఇంతవరకు దాన్ని ఎవరికి ఏది కేటాయించడం కదా, అదొకటే మైనస్ అయింది తొందరగా. అది ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆ డబుల్ బెడ్రూమ్లు ఎవరికైతే జెన్యున్గా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంచడో వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. ఈ లీటర్లు మీరు వాళ్ళ కింద వీళ్ళ కింద మనకు కావాల్సిన క్యాండిడేట్ ఇచ్చుకుంటే చాలా. అంటే తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే మంచి మంచి స్కీమ్స్ తీసుకొచ్చింది, అండ్ రైతు మంది అవనండి ఇట్లాంటి మంచి మంచి తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నవాడికి అదే ఇచ్చి 10 ఎకరాలు 5 ఎకరాలు ఒక ఎకరం ఉన్నాడు కానీ అది ఇస్తే అది కరెక్ట్ కాదు. లక్షాధికారులు ఇంకా లక్షాధికారి చేస్తుంది. ఇప్పుడు 100 ఎకరాలు నాకు 2 ఎకరాలు ఉంది సపోజ్, నాకు 2 ఎకరాలు రైతు బంధు వస్తుంది, 100 ఎకరాలు ఉన్న రైతు బంధు, 100 ఎకరాలు ఉన్న రైతు ఏం చేస్తుందో ఈ 100 ఎకరాలు కౌలుకిచ్చుకుంటుందో రైతు బంధు ఆరాంశ పోతుండేవాడు.
తౌలు డబ్బులు వస్తున్నాయి, ఇటు రైతు బంధు డబ్బులు వస్తున్నాయి. ఈ రెండు ఎకరాలు రైతు బంధు చేసుకోవాలా, వ్యవసాయానికి పెట్టుబడి పెట్టుకో, ఇది ఒకటి కేసీఆర్ గారు గ్రహించి ఇంత ఇన్ని ఎకరాలు లిమిట్ ఏదో ఇంత అన్నోళ్ళకి జన్యులు పరిశ్రమలకి రైతు బంధు ఇస్తే చాలా బాగుంటుంది. అది మాత్రం చాలా ఎఫెక్ట్ కొడుతుంది. అది ఒకసారి ఆలోచించుకుంటే నేను గవర్నమెంట్